ప్రస్తుతము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చేసి హైకోర్టు ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ధృవీకరించడం జరిగింది కర్నూలుకి హైకోర్టు ని వేరే ప్లేస్ లలో అంటే విజయవాడ అనుకోండి తర్వాత విశాఖపట్నం అనుకోండి సర్క్యూట్ బెంచెస్ ఇవ్వకోకున్నట్లా డైరెక్ట్ గా ఫుల్ బెంచ్ కర్నూలుకి ఇచ్చారనుకోండి ఈ అధికారణ వికేంద్రణ వికేంద్రీకరణ గానివండి లేకపోతే గాన అన్ని ప్రాంతాలకు సమానత్వం గానివండి దానికి వీడు పడుతుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి విజయవాడ వచ్చేసి సచివాలయము తర్వాత వచ్చేసి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్‌మెంట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకు ఉంటుంది కానీ హైకోర్టు ఇవడ ఇక్కడ ఇవ్వడం వల్ల ఇఫ్ ఈవెన్ దో మనకు వచ్చేసి అమరావతి తో విజయవాడ తో ఈక్వల్ గా కాకోకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంప్లాయ్‌మెంట్ గానివండి తర్వాత వచ్చేసి దాని నుంచి వచ్చే జడ్జెస్ గానివండి దాని నుంచి వచ్చే జాబ్స్ గానివండి తర్వాత ఫ్రీ జోన్ ఇవ్వని ఫ్రీ జోన్ ఇవ్వకపోని ఫోర్త్ జోన్ లో ఇంక్లూడ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులకు హైకోర్ట్ వల్ల ఎంప్లాయ్‌మెంట్ గానివని ఏర్పడుతుందన్నమాట కానీ మనకు ఇక్కడ వచ్చేసి ఫుల్ కోర్ట్ ఇవ్వకోకున్నట్లా మనకు ఓన్లీ సర్క్యూట్ బెంచ్ ఇవ్వడం వల్ల మనకు వచ్చేసి ఫోర్త్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కేసెస్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి మనకు కోస్టల్ నుంచి గానివండి తర్వాత మనకు ఉత్తరాంధ్ర నుంచి గానివండి తర్వాత వచ్చేసి విజయవాడ నుంచి గానివండి మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు అన్నమాట ఆ విధంగా సర్క్యూట్ బెంచ్ ఇవ్వకోకున్నట్లా ఫుల్ బెంచ్ ఇస్తే హైకోర్టు ఫుల్ బెంచ్ ఇవ్వడం వల్ల కర్నూలుకి వచ్చేసి తర్వాత కర్నూలుకే కాకోకున్నట్లా ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రాంతానికి మొత్తాన్ని కూడా జరుగుతుందని చెప్పేసి మా యొక్క విశ్వాసం అవును సార్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానాలు చేయలేదే ఎవరు ఏమి చెప్పినాడో ఆయనకే అర్థం కాకుండా చెప్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పరిపాలనంతా ఆయన ఇష్టసరంగా చేస్తున్నాడు మరి ఏ విధంగా పరిపాలన చేస్తాడు ఈ విధంగా ఉన్నది మేము ఆలోచిస్తున్నాం మీరు ఏం చేస్తుంటారు మేము రైతులం సార్ ఏ లాభం రాలా ఇంతవరకు మీకు ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది పింఛన్లు రాలేనకంగా పరిపాలన అమ్మవారి బడి అని ఒక్క స్కూల్ కు అందరికి ఇస్తానని ఒక్కడే ఇస్తున్నాడు ఇంటికింటికి ఒక్కరికి ఇస్తున్నాడు అది రెండు ఎకరాల భూమి ఉంటే కూడా ఇస్తుండలేడు ఇట్లాంటి వల్ల ఆయన చెప్పిన వాగ్దానం 40 ఏళ్ళ పింఛన్ ఇస్తానని 60 ఏళ్ళ కూడా ఇవ్వకున్నాడు ఆయన 40 ఏళ్ళ కాదు 60 ఏళ్ళ వరకు ఇచ్చినాడు చంద్రబాబు అని మేము ఆలోచన చేస్తున్నాం సార్ ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు వస్తుందని చెప్తున్నారు కదా హైకోర్టు రావడానికి బాగుంది కానీ పరిపాలన ఎట్లుంటుందో తెలియదు మాకు అర్థం కాకుండా లేదు మూడు రాజధానులు అంటుండ్రు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ మూడు రాజధానులు ఇవ్వలేడు ఆయన అంటున్నాడు కానీ ఇవ్వలేడు ఇది హైకోర్టు వాళ్ళతో ఇస్తాడని నమ్మకం ఉంది అంతే అంత తప్ప ఏం చేయలేడు ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి మొదలైందా ఏం కాలేదు సార్ అన్ని బంద్ అయినాయి ఒక్కటి కూడా జరగడం లేదు మేము తెలియదు సార్ ఇంకొకటి ఏదో ఉంది కర్ణాటక నుండి ఒకటి కృష్ణానది ఇవన్నీ నీళ్లు మన ఆంధ్రప్రదేశ్కే వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధాని చేస్తే మంచిది వాటర్ ట్రబుల్ ఉండదు చాలదా హైకోర్టు వస్తుందంటే కదా హైకోర్టు వస్తే ఇంకా సుప్రీంకోర్టు కూడా రాని అది నీళ్ళు అయితే దాన్ని కూడా కదా ఎట్లా పరిపాలన ఎట్లా ఉంది ఇప్పటికి పరిపాలన గురించి ప్రజలు చెప్పాలా నేను నీటి గురించి చెప్పిన వాళ్ళు రైతులు వాళ్ళు పరిపాలన వాళ్ళు చెప్తారు మీరేం చేస్తుంటారు నేను రిటైర్ అయినా రైల్వేలో పనిచేసి రిటైర్ అయినా కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బాగుండే అంతకంటే మెరుగు ఉండాలి అయినది కానీ ఆయనని మించి ఏం పరిపాలన సాగడం లే రైతును సార్ జగన్మోహన్ రెడ్డి దండి చెప్పినాడు కానీ ఆ వల్ల చేస్తే బాగానే ఉంటుంది మరి ఎలా చేస్తాడనేది ఈ ప్రజలు చూస్తున్నారు మరి ఏం చేసేది ఆయన చేతుల్లో ఉంది ఎట్లా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని ఫస్ట్ చెప్పి మూడు మరి విడతల వారిగా ఇస్తానని అది కొద్ది మందికే లభ్యమైంది అందరికీ రావట్లేదు అందలేదు రుణమాఫీ అని మనం చెప్పలేము సార్ ఇప్పుడు హైకోర్టు రాయబోతుంది అంటున్నారు కర్నూలుకి మంచిదే సార్ హైకోర్టు ఏం దాని నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు